కుల్భూషణ్ జాదవ్ వ్యవహారంపై వాళ్ళ పార్లమెంట్లో ప్రకటన చేయనుంది కేంద్ర ప్రభుత్వం. జాదవ్ కుటుంబ సభ్యుల విషయంలో అమర్యాదకరంగా వ్యవహరించిన పాక్ అధికారులు మళ్లీ కటుకదలు చెప్పడం మొదలుపెట్టారు. జాదవ్ భార్య షూలో ఏదో అనుమానాస్పద వస్తువు ఉందని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు పాక్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ చెప్పుల దొంగ అంటూ ట్విట్టర్లో దుమ్మెత్తి పోస్తున్నారు. గోడచర్యం ఆరోపణలో కులభూషణ్ జాదవ్ను అక్రమంగా నిర్బంధించడమే కాదు, అతనిపై జరుగుతున్న విచారణలో నిరపూర్తిగానే వ్యవహరిస్తోంది. జాదవ్ను కలిసేందుకు వెళ్లిన ఆయన భార్య తల్లికి పాక్లో ఘోర అవమానం జరిగింది. తాళి, కొట్టు, గాజులు, షూ తీయించి అమానుషంగా ప్రవర్తించారు పాక్ అధికారులు. దీనిపై విమర్శలు రేగడంతో పాక్ క్షణానికో మాట చెబుతోంది. అలాంటిదేమీ లేదని మొదట ఖండించిన పాక్ ఆ తర్వాత వాయిస్ మార్చింది. జాదవ్ భార్య అనాస్పద వస్తువు ఉందంటోంది. జాదవ్ను కలిసిన తర్వాత ఆమె వస్తువులన్నింటినీ వెనక్కి పాక్ అధికారులు షూను మాత్రం ఇవ్వలేదు, ప్రత్యామ్నాయంగా మరో షూనిచ్చారు. జాదవ్ భార్య వేసుకున్న షూలో అనుమానాస్పదమైన వస్తువు ఉందని, దీన్ని ఫోరెన్సిక్ పరిశీలన కోసం పంపినట్లు పాక్ మీడియా చెబుతోంది. ఇటు జాదవ్ కుటుంబ సభ్యులను తాము వేధించామని వస్తున్న పాకిస్తాన్ ఖండిస్తోంది. భార్య పట్ల పొరుగుదేశం వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. పాకిస్తాన్ చెప్పుల దొంగ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో పాక్ పై విమర్శల వర్షం కురుస్తోంది. 500 రూపాయలు చెప్పుల కోసం పాక్ ఇంత పని చేస్తుందా అంటూ జోక్లు వేస్తున్నారు. మా దేశ భక్తురాలి చెప్పులు తీరాలంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు కులభూషణ్ జాదవ్ వ్యవహారం ఇవాళ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. జాదవ్ కుటుంబ సభ్యులను పాకిస్తాన్ అవమానించి అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జాదవ్ను సాధ్యమైనంత త్వరగా స్వదేశం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. జాదవ్పై జరుగుతున్న విచారణతో పాటు తాజా పరిణామాలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇవాళ పార్లమెంట్లో ప్రకటన చేస్తారు. 11 గంటలకు రాజ్యసభలో, 12 గంటలకు లోక్సభలో జాదవ్ అంశంపై ఆమె మాట్లాడతారు.